గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో గురువారం అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బాధితులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి హోంమంత్రి సుచరిత, నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయ, పలువురు మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు హాజరయ్యారు. కోర్టును అభ్యర్థించి, కోర్టు దగ్గర నుంచి ఆ పర్మిషన్ తీసుకుని అక్షరాల ఈరోజు 370,000 మందికి మేలు చేయగలుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో మిగిలిన వాళ్ళందరికీ కూడా మేలు చేసే దిశగా అడుగు సంస్థలో వాళ్ళు గవర్నమెంట్ పెట్టిన బాధలు మమ్మల్ని అంతా వింత కాదు. మా బంధువుల్లో మా ఇళ్లలో మేము వాల్యూ లేకుండా అయిపోయామన్నా. మేము ఒక రూపాయి రూపాయి అందరూ కూడా కష్టపడి కూలీ నాలి చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టించి వేల రూపాయలు సేకరించి మేము ఏజెంట్లుగా కస్టమర్లుగా ఉన్నామన్నా ఈ కంపెనీలో. కానీ ఆ రోజు గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఏదైతే ఉందో అది మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది. అనేకమైన ధర్నాలు, అనేకమైన మేము నిరసన దీక్షలు చేసామన్నా, మేము కొంత ప్రతిపాదిత దెబ్బలు తిన్నామన్నా. మీరు ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా అగ్రిగోల్డ్ గురించి మాట్లాడింది మీరన్నా. అగ్రిగోల్డ్ బాధితులు నా కుటుంబం. ఇక్కడ నా రాష్ట్రం అల్లాడిపోతా ఉంది. అగ్రిగోల్డ్లో ప్రతి ఒక్క ఇంట్లో ఒక చెల్లుంది, ఒక హక్కు ఉందని మీరు ఆలోచించారు. మీరు గుంటూరు వచ్చి పాదయాత్రలో గుంటూరు వచ్చినప్పుడు మన అప్పరెడ్డి గారు, ముస్తఫా గారు నన్ను మిమ్మల్ని కలపడం జరిగిందన్నా. మీరు ఆ రోజు నాకు ఒక మాట మాట్లాడారు, అమ్మా మీ అగ్రిగోల్డ్ నాతో పాటు పనిచేసిన చాలా మంది ఏజెంట్ మిత్రులు ప్రాణాలు కోల్పోయి ఉన్నారన్నా. మీరందరూ కూడా దయదర్చి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు కూడా మేము అందమించుకుంటున్నాము. మీరందరూ కూడా దయదర్చి అగ్రిగోల్డ్ ఇంకా కొన్ని ఆస్తులు ఉన్నాయి అన్న వెనకట్టలేని ఆస్తులు ప్రతి గుంటలో ఆనందాన్ని నింపాలనేటువంటి సత్సంకల్పంతో మన దగ్గరికి వచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎన్ గారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఒక్కొక్క ఒక్కొక్క ముడిని విప్పుకుంటూ ఈరోజు కోర్టు నుంచి అక్షరాల 370,000 మందికి 10,000 రూపాయలు డిపాజిట్ చేసిన వారందరికీ కూడా సమస్యలను తోడుగా ఉండేందుకు 5 నెలల్లోనే ముందడుగులు వేశాడు అని చెప్పి చెప్పుకునేట్టుగా కేవలం 5 నెలల తిరక్క మునిపే గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పగలుగుతా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరికీ మంచి జరగాలని దాదాపుగా 370,000 మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఎవరైతే 10,000 వరకు డిపాజిట్ చేసి నష్టపోయి ఆ డబ్బు రాదు అని వెలవెలలాడుతూ ఉన్న ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు, ఆ ప్రతి సోదరుడికి తోడుగా ఉండేందుకు ఈరోజు అక్షరాల ఈరోజు జరిగింది. గత ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితి, పట్టించుకోకపోగా గత ప్రభుత్వ పెద్దలే మరి ఈ కార్యక్రమానికి తమ విలువైన సమయాన్ని కేటాయించి వచ్చేసారు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభినవ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి
వచ్చిన వాళ్ళు తెలియజేయండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆగ్రీ గోల్డ్ బాధితులను రక్షించేందుకు, ఆ ఆగ్రీ గోల్డ్ బాధితులకు తోడుగా నిలిచేందుకు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆగ్రీ గోల్డ్ బాధితులకు పోరాటం చేసి అధికారం నీకు వచ్చిన తర్వాత